हेलो फ्रेंड्स, वेलकम टू ईश्वरी किचन। हेलो फ्रेंड्स, वार बर्थडे का बट्टी आन कोसम सेमिया तैयार चेद्दामनि फिक्स अयिपोयि अन्नी रेडी पेट्टेसुकुन्नानु। सेमिया कावाल्सिन अन्नी पदार्थालनु किचन गट्टिमीद पेट्टेसुकुन्नानु। शुगर बाहंती ड्राई फ्रूट्स सेमिया मिल्क अंत 400 ग्राम्स स्पेशली नेय्यि। ओके, तो नेय्यि वेसेसुकोनि पैन ऑलरेडी स्टॉप पैन पेट वेड़े फ्रेंड्स नैसेको पैन वेड़कीन तरह ड्राई फ्रूट्स सेपरेट वेचे बादाम काजू सैड वेपेको తర్వాత బాదం కూడా సన్నగా తురుము పెట్టేసుకోవాలి। వేగి లోపల వేగైపోయి అవి పక్క పెట్టేసుకుంటున్నాను। ఓకే, నెక్స్ట్ బాదం సన్నగా తరిమి పెట్టుకున్నాను తురిమేసి వాటిని అందులో వేసి ఫ్రై చేసేస్తున్నాను। కొంచెం బాదం వేగడానికి కొంచెం టైం పడుతుంది, కొంచెం లైట్ గోల్డెన్ అయితే అవి చాలా టేస్ట్ ఉంటాయి। బాదం మామూలుగానే పచ్చివే టేస్ట్ అనిపిస్తుంది, కానీ కొంచెం హ్యాంగ్గా నీళ్ళు కొంచెం అలా బ్రౌన్ కలర్గా వేగాయంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా। అదే అవి తీసేసి ఓకే, ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకున్నాను కొంచెం బ్రౌన్। నెక్స్ట్ తీసే ఇక రెడీ టు టేక్ అవుట్। నెక్స్ట్ అదే ప్యాన్లో కడాయిలో సేమియా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్। ఈ ఒక్క విషయంలో మాత్రం నేను స్పెషల్ ఏంటంటే చాలామంది సేమియా కొద్ది ఏదో దూరగట్లా లైట్గా ఏం పేసేస్తారు లేకపోతే కొంచెం అదిగా ఉంటారు, కానీ నేను మాత్రం ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మాత్రం కంపల్సరీ అంత ఫ్రెండ్స్ కంటిన్యూ కలుపుతూనే ఉంటాను, కంటిన్యూ కలపాలి। అలా కలిపితేనే ఈవెన్గా ఈవెన్ ఫ్రై అనేది అవుతుంది, చాలా బాగుంటుంది సేమియా కూడా। చూడండి నేను కలుపుతున్నాను, చూడు కంటిన్యూగా సేమియా వేసినప్పటి నుంచి కంటిన్యూగానే కలుపుతున్నాను। అలా మంచిగా కలిపేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా చేసుకోవాలి, కొద్దిగా ఓపిక పడితే సేమియా కూడా చాలా టేస్ట్ ఉంటుంది। ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, మీకు కూడా ఈ టేస్ట్ ఎంత బాగుంటుంది సేమియా తెలిసిపోతుంది చూడండి ఎలా ఉందో కదా, ఈవెన్ ఫ్రై అయిపోయింది। ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మిల్క్ చిక్కటి మిల్క్ ఆల్రెడీ బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను, వాటిని ఇందులో యాడ్ చేసేద్దాం। చూడండి కొంచెం ఇది ప్యాన్ కొంచెం వేడిగా ఉందిగా ఫ్రెండ్స్, కొంచెం సేమియా కూడా గట్టి పట్టేస్తుంది, ఇంకా చిక్కటి మిల్క్ పోస్తే ఇంకా తొందర అబ్జర్వ్ అవుతుంది। అందుకే కొంచెం మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి। ఓకే, ఎందుకంటే సేమియా కూడా బాయిల్ కావాలి కదా, మంచి ఉడికిపోయి సేమియా కూడా ఉడికిపోయి కొంచెం మెత్తగా అయ్యేదాకా కొంచెం కాబట్టి కొంచెం యాడ్ వాటర్ అనేది మళ్ళీ చూసుకొని కూడా కొంచెం కన్సిస్టెంట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాలి సేమియా దాంట్లో మొత్తం మునిగేదాకా। నాకు కొన్ని పడితే అనిపిస్తుంది అందుకనే కొన్ని వాటర్ మళ్ళీ యాడ్ చేసేసుకుందాం, చూస్తే తెలుస్తుంది కొంచెం। కొంచెం అది బాయిల్ కావాలి, బాయిల్ అయ్యాక చూడండి కొంచెం బాయిల్ అవుతుంది, లైట్ నేను మిక్స్ చేస్తున్నాను చూడండి కొంచెం బాయిల్ అయిపోయి వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయి సేమియా తేలుతుంది కదా, అప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి। ముందే షుగర్ యాడ్ చేసుకున్నాం అనుకో
सेमिया मैं सेमिया को वेपा का बट्टी शुगर दाटो कल कुछ सेमिया उड़कनी चला टाइम दी उड़काना मल्ल मिल्क अब्जर्व मल्ल मिल्क ऐडते मल्ल को शुगर वैसा कदा कुछ बाॉल कुछ वाटर मिल्क तक मल्ल नैसा कुछ चूसको कंसिस्टेंसी मल्ल अवसर कोई मल्ल मिल्क ऐडको इला उ कंसिस्टेंसी इलाटे सेमिया तेलिए सर कोई गट्टी सेमिया असले बहुत मरी मैं वार्क इलाष्ट अभी फ्राई चेसक ड्राई फ्रूट्स ऐडेना कोई ऐडको पक्टा कंडीशन चुस्कोस ओके चूँ बाॉल चूँ ड्राई फ्रूट्स वैसा बाॉल सरपतनी यह कंसिस्टेंट सब सर्विंग प्लेटेक सरपतनी सर्विंग प्लेट वेड़वेगा ड्राई फ्रूट्स गार्निश एंत टेस्ट उड़े सेमिया पायसम मन रेडी थैंक यू चूसारा फ्रेंड्स गणेशन बोल चक्कर।